నేను ఒకటే చెప్తున్నా మన రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ అనేది అందరికి అయితే లేదు, కొంతమందికి అవుతుంది. మన రుణము తీసుకున్న వాళ్ళకు సగం మందికి మాఫ్ లేదు. ఇప్పుడు సగం మందికి చేసినాం, రుణం తీసుకున్న వాళ్ళకి ఏం లాభం అవుతుంది? మాకేం లేదు, ఒక రూపాయి లాభం లేదు, ఇండ్లు లేవు, రైతు బంధు మొత్తమే పని చేసినాం. రైతు బంధు పైసలు తెచ్చినాం, రైతు రుణానికి ఇస్తున్నాం, ఇంకా నువ్వు ఇచ్చింది ఏమున్నది ఎక్స్ట్రా? మాకు ఎక్కువ వచ్చింది ఏమున్నది? మాకు వచ్చింది లేదు, పోయింది లేదు. నువ్వు ఇస్తే రైతు బంధు తీసుకుంటే, ఇది ఇస్తే మాకు అందరికి ఇచ్చినట్టు, రైతులకు మేలు చేసినట్టు. ఇప్పుడు తీసుకు రైతు రుణాలు తీసుకున్న వాళ్ళకి ఏం లాభం అయింది? ఈరోజు అందరికి నష్టమే చేస్తున్నావు కదా నువ్వు, మాకేం లాభం అవుతుంది? నిరుద్యోగులకు ఏమి ఇస్తున్నావు? మామూలుగా మీ ఇంట్లో కానీ మీరు కానీ రైతు రుణం అయితే తీసుకున్నారు. ఇంకోటి లాస్ట్ రైతు బంధు ఎప్పుడు? లాస్ట్ రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది, మళ్ళీ రాలేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడే 30,000 మాఫ్ చేసిండు రైతు రుణము. దాని తర్వాత రుణాలు మాఫ్ లేవు, ఏం లేవు మాకు. ఇక మేము ఏం, రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఒక్క రూపాయి లాభం లేకుండా అయిపోయింది పరిస్థితి. వ్యవసాయ పరిస్థితి ఆగం అడిగి ఉన్నది. ఇక ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఇచ్చేది ఏమున్నది? ఆడ రేట్లు వేస్తున్నావు, ఇడి ఇస్తున్నావు. రుణాలు మాఫ్ చేసిన వాళ్ళకి ఇటంగా మిత్తులు డబుల్ చేసి మాఫ్ చేస్తున్నావు. అదే సగం వల్ల మిత్తులు ఎక్కువైతే వెళ్ళగల సగం మందికి మాఫ్ అయితే లేదు. మాకు కేసీఆర్ ఉండి 50,000 లోపు ఉన్న వాళ్ళకి మాఫ్ చేసిండు, మేము మళ్ళీ మాఫ్ అయినాయి. మాకు ఇప్పుడు ఏం రూపాయలు లేవు మాఫ్. మరి ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం మామూలుగా గత ప్రభుత్వాన్ని చూస్తున్నాం, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు మీరు, ఎట్లున్నది చేంజ్ మార్పు? ఇది ఇప్పుడు మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మొత్తము కాంగ్రెస్ వచ్చినప్పుడు మొత్తం ఆగం అడివి, మొత్తం పబ్లిక్ పరిశాంతులు, మొత్తం ఎప్పుడు ఈ గవర్నమెంట్ పడిపోతుందో ఎప్పుడు పోతుందో అని చూస్తున్నాం మేము. నేను గీడ కాంగ్రెస్లోనే ఉన్నా ఇప్పుడు ప్రస్తుతాన్ని, కానీ నేను దీనికి సమర్థించలేకపోతున్నా. నేను నాకు అంత బాధ అనిపిస్తున్నది. నేను ఉన్న కాంగ్రెస్లోకే వచ్చినా కానీ నాకు అందులో సంతృప్తి ఉండలేదు. ఎందుకంటే ఇలా పనులు అయితే లేవు కాబట్టి మనం గిడంగా పెద్ద ఇంట్రెస్ట్ ఉండలేము. ఇక ఇప్పుడు యాదా మేము ఎమ్మెల్యేకి తిప్పలోడి ఓటేస్తే ఎమ్మెల్యే వేరే పార్టీ మారిపోయిండు, ఏం చేస్తాం? మేము తిప్పలోడి ఓట్లేస్తే పార్టీ మారిపోయిండు. నువ్వు కూడా బ్యాంకులో రుణం తీసుకున్నావు, పొలం అదే వ్యవసాయానికి ఎంత తీసుకున్నావు, అయ్యిందా లేదా? ఎంత రుణం తీసుకున్నాం కానీ అంతట్లో ఇప్పుడు ఈ డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో నుంచి అక్కడ నుంచి 2023లో ఎవరైతే తీసుకున్నారో అక్కడ రిన్వాల్వ్ చేయకపోవడం వల్ల ఇప్పుడు రాలేదు. రిన్వాల్వ్ చేసుకోమంటారు. ఆ రిన్వాల్వ్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ అనేది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాంట్లో చెప్పిద్దామంటని చెప్పి అన్నారు. తర్వాత రుణమాఫీ గురించి కొద్దిగా ఇష్యూ జరుగుతుంది. ఆ తర్వాత ఆమె మన ఇంకా ఈ రైతు భరోసా కానీ భరోసా ఇస్తామన్నాడు కదా రైతు బంధు పేరు మార్చి, మరి అదెంతవరకు వచ్చింది? అది గిటంగా చెప్పిండు, ఇంకా ప్రాసెస్లో ఉన్నది. ఇప్పుడు ఒక 15 ఆగస్టు తర్వాత అంటని చెప్పి అది గిటంగా ప్రాసెస్ నడుస్తుంది. మీ డిమాండ్ ఏంది గవర్నమెంట్? డిమాండ్ అంటే చెప్పిన ప్రకారం అయితే చేయాలి, చేయకపోవడం మంచి పద్ధతి కాదు. హామీ ఇచ్చినప్పుడు అన్నీ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ నమ్మి చేశారు కాబట్టి అతనికి ఏ అభిప్రాయం లేకుండా మంచి పనులు చేస్తే నెక్స్ట్ టైం అవకాశం వస్తుంది. అంటే చెప్పండి, మీకు ఎట్లా రుణమాఫీ అయ్యిందా? రుణం వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం 2 లక్షల రుణమాఫీ తీసుకున్నాం. కరెక్ట్, 2 లక్షలు అంటే 1,45,000 తీసుకున్నాము. అందులో ఇంకా రుణమాఫీ ఫస్ట్ విడత సెకండ్ విడత అయింది. ఇప్పుడు మనకు 2 లక్షల వరకు అయితే కాలేదు. ఇప్పుడు మొత్తానికి ఎంతవరకు అయింది నీకు రుణమాఫీ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? 150 వరకు అయింది. ఇంకా తది మనం 2 లక్షల వరకు ఏం లేదు, ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఏమైనా మితికిద్ది ఇట్లా పైనుంచి ఏమైనా కట్టినా? కట్టలేదు ఇంకా. ఇప్పుడు ఎందుకంటే కట్టమంటారు, అది కడితేనే 2 లక్షలు కంప్లీట్ చేస్తాను. మరి రైతు బంధు రైతు భరోసా కింద ఇస్తా అన్నాడు కదా, మరి దాని పరిస్థితి ఏంది? నువ్వు రైతు బంధు ఇంతకుముందు ఎప్పుడు తీసుకున్నావు లాస్ట్? రైతు బంధు కేసీఆర్ ప్రభుత్వం లాస్ట్ ఎండింగ్ లా రైతు బంధు తీసుకున్నాము, ప్లస్ మనీ అవి కూడా కటింగ్ అయిపోయినాయి. ఆడి నుంచి మళ్ళీ మొన్న రేవంత్ ప్రభుత్వంలో మనకు ఇంకా రైతు బంధు ఏం రాలేదు. దాని నష్టం వల్ల మనకేముందంటే, రైతు బంధు ఇచ్చినా అది ఒక లాభం ఏమి ఉండే, కానీ ఇది రైతు భరోసా నుంచి లాభం ఏం లేదు. పబ్లిక్ చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఒక్కొక్క ముసలి వాళ్ళు వీళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం ఏమి చేసిన హామీలు ప్రత్యేకంగా చేయడం లేదు, మనసులను మోసం చేసి ప్రభుత్వాన్ని కూలదోసి ద్రోహం చేస్తున్నాడు.
ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నావు నువ్వు, మరి ఎట్లా కరెంటు పరిస్థితి ఎట్లుంది? నీళ్ళ పరిస్థితి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 24 గంటలు వచ్చేది మాకు. ఇప్పుడు ఏదో టైం వస్తుంది, ఏదో టైంలో వెళ్ళిపోతుంది, ఏ టైంలో వాళ్ళకే ఇక సరిపోయి కరెంటు లేని పరిస్థితి వచ్చేసింది. అదే ఎట్లుంది ప్రభుత్వ పాలనలో 15 పాలనకు ఈ పాలనకు దూర భేదాలే ఉన్నాయి, కానీ ఏమీ స్వేచ్ఛగా లేరు రైతులు. అందులో మాకు రైతుకు అప్పుడున్న స్వేచ్ఛ ఇప్పుడు లేకుండా అయిపోయింది. అప్పుడు 24 గంటలు కరెంటు వచ్చినప్పుడు బోర్లు వేసి ఆ బోర్ల కంప్లీట్గా వరి పండించుకునే వాళ్ళము. ఇప్పుడు ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు వస్తలేదు అనేది ఒకటే. అది రేవంత్ ప్రభుత్వంలో మనకు నష్టం తప్ప లాభం లేదు. మోసపరిచి ప్రతి ఒక్క మహిళతోటి, ప్రతి ఒక్క ముసలి ముట్క వాళ్ళతోటి నేను ఆమెను అమలు చేస్తా కష్టమని అందరితో మోసాలు చేసి ప్రభుత్వం తెచ్చారు, కానీ దానివల్ల మనకు ఏమి ఉపయోగం రాలేదు. అది ఎందుకంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పెద్ద మనుషులు అవ్వ తాత ప్రతి ఒక్క ముసలిం అందరూ స్వేచ్ఛగా ఉండరు. మన తల్లిదండ్రులు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు కానీ రైతు బంధువులు కానీ వాళ్ళకు వచ్చిన భూమిలో ఉన్న డబ్బులు కానీ వాళ్ళే తీసుకొని వాళ్ళ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ వల్ల పెద్ద ప్రతిరోజు జగడము కొట్లాడలు ఏ రకంగా లాభం ఏం లేదు. అదే ఇంతవరకు చేసిన ప్రభుత్వానికి దీనికి 90% తేడా ఉంది. భూమి లేనోళ్ళం నాయన రెక్కల మీద బతుకుతున్నాం. ఏదో ఇంత ఇండ్లు కట్టుకున్నా అని పుస్తల తాళ్ళు ఏదో అన్నీ బ్యాంకులో పెట్టుకున్నాం మాఫ్ చేస్తున్నాడు, ఏం చేయలేడు. ఏమన్నంటే సేవెళ్ళ ఓటు వేయలేడు, నాకు ఓట్లు సేవెళ్ళకి రాలేవు నేను చేయలేను అంటాడు. మరి మేము పేదల్లో మెడికెళ్ళి బతకాలి, రెక్కల మీద బతుకుతాం. రెక్కలకు సలి రాకుండా జ్వరం రాకుండా ఉంటుందా? జ్వరం వచ్చే సలి వచ్చే పండుకుంటాం. మాకు ఎవరేమి ఇవ్వలేరు. భూమి ఉన్న వాళ్ళకే వేస్తారు రుడు మాపులు, మాకేమి ఇవ్వలేరు. ఏం లేని వాళ్ళకు చెక్కింగ్ చేసి ఇస్తాము, గిళ్ళకి లేదని సర్కారు అంటలేరు. పెన్షన్ ఒకటి వస్తుంది బిడ్డ, పిల్లలకు అంటున్నా. పిల్లలకు మాది పింఛన్ వాళ్ళకి పింఛన్ వస్తున్నది, మేము బతుకుతున్నాం మంచిగానే. ఇప్పుడు కొడుకులు కోడళ్ళు ఉంటే వాళ్ళకి సలి జ్వరం రాకుండా ఎప్పటి కష్టం చేసుకున్నాడు చేసుకుంటారా? ఏం లేని వాళ్ళకి ఇంత ఏమన్నా ఇస్తాము అంటున్నారా ఎవరన్నా? సర్కారు వాళ్ళు ఎవరు ఏమిస్తలేరు. ఇక ఉన్న వాళ్ళకే రుణమాఫీలు చేస్తున్నాడు, లేని వాళ్ళకి చేస్తలేడు. ఇప్పుడు అంటే నీకు ఏమేమి అవసరం? ఏం అవసరం బిడ్డ? నా పిల్లలకు భూమి లేదు, పుట్టలేదు. మాకు కష్టం చేసుకొని బతుకుతాం మేము, కష్టం చేసుకొని బతుకుతాం. నాడు సలి వస్తుంది, నాడు జ్వరం వస్తుంది, ఉపాసం పంటారు నా పిల్లలు. ఏం భూమి లేదు బిడ్డ, గంటడు భూమి లేదు. సర్కారు లేని వాళ్ళకు ఇస్తామని ఎలా చేస్తలేరు. ఉన్నోళ్ళకే ఇస్తున్నారు అంతా. ఎట్లున్నది అంతకుముందు, ఎట్లుండే పరిస్థితి ఇప్పుడు? అంతకుముందు మంచిగానే ఉండే. కేసీఆర్ అన్నప్పుడు 3000 పింఛన్ ఇస్తా అంటుండే అని ఉండే. 3000 ఇప్పుడు 3000 ఎప్పుడో ఇస్తుండే. అవి నేను 4000 ఇస్తానని ఇస్తాను లేడు, అదే 2000. ఇక భూమి లేని వాళ్ళకు గూఢంగా వేస్తాన్నాడు, ఏమి లేదు. 2000 ఇట్లా అకౌంట్లు వేస్తా పిల్లలకు అన్నాడు, ఏం లేదు. ఇంతవరకు మళ్ళా కొత్త రేషన్ కార్డు ఇస్తాడు, ఏం లేదు ఇంతవరకు. ఫ్రీ బస్సు పెట్టినా అదే ఫ్రీ బస్సు సంవత్సరం నాడు పోయిన వాళ్ళకి మాకేం లాభం? రోజు పోయిన వాళ్ళకి లాభము, కొలువులు ఉన్న వాళ్ళకి లాభం బిడ్డ. మేము చేయని కష్టం చేసుకుంటాం, కూలి చేసుకుంటాం, మాకు బస్సులు ఫ్రీ బస్సులు ఏం లాభం?